నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో నడుపుకొని మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే మనం ప్రతిరోజు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు, చాలామంది ఇప్పుడు మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది, గురుగారు ఏం దానాలు చేయాలి, ఏం హోమాలు చేయాలి అంటే మొట్టమొదటిగా అయితే నేను చెప్తున్నాను, రాశికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటూ వెళ్తే డెవలప్మెంట్ అనేది కొంచెం చూడవచ్చు. కానీ జన్మజాతకం అనేది ఎవరైనా నిపుణుల దగ్గరికి వెళ్ళి, ఈ సంవత్సరం కాదు మనకి ఇంకా నెక్స్ట్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కనీసం ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అసలు మనకు ఒక రత్నం ద్వారా లబ్ధి పొందగలుగుతామా, ఒక రుద్రాక్ష, ఒక తాంత్రిక వస్తువు లేదంటే ఎన్ని అవసరం లేదా, ఏదైనా చిన్న పరిహారం చేస్తే సరిపోతుందా అనేది మీ లైఫ్లో కొంచెం సీరియస్నెస్ తోటి కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లోనే ఏదో టీవీ షోస్ చూసేసి మనం కాల్ చేసేసి చాలామంది రత్నాలు పెట్టేసుకుంటుంటారు, దానివల్ల ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఒక రత్నానికి ప్రాణప్రతిష్ట, ఒక తాంత్రిక వస్తువుకి దానికి పూర్తి విధి విధానాలతో బంధనం జరిగింది. మీరు చాలామంది నాకు అంటారు, నా దగ్గర హత జోడి ఉంది, నా దగ్గర పిలిపి ఉంది, ఎలాంటి రిజల్ట్ లేదంటే దాన్ని ఏం చేసి అభిమంత్రించారు, మీరు ఏ ముహూర్తంలో అభిమంత్రించారు? అమావాస్య రోజు అసలు మనం చండీ హోమం చేయాలా, లేదంటే ఏదైనా మంచి శుభముహూర్తంలో మనం అభిమంత్రించాలా, ఏం చేయాలి? అసలు మీ జన్మజాతకం ఏంటిది, మీ నామనక్షత్రం ఏంటిది, మీ కుటుంబ సభ్యుల నక్షత్రం ఏంటిది, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అవన్నీ ఏం చూడకుండా మనం తక్కువ తెచ్చిపెట్టేసామంటే ఎక్కడి నుంచి ఫలితం ఇస్తుంది? కాబట్టి మన గ్రంథాలలో వాటి గురించి విశ్లేషణ ఉంది. దాన్ని మనం ఒక దాన్ని ప్రామాణికంగా తీసుకొని గత సంవత్సరం నుంచి మన ప్రేక్షకులకు అందిస్తున్నాం. కొన్ని వందల కుటుంబాలు వాటి వల్ల లబ్ధి పొందుతూనే ఉన్నాయి. నమ్మని వారు దురదృష్టవంతులుగానే ఉంటున్నారు, నమ్మి దాన్ని ఆశ్రయించిన వాళ్ళు అదృష్టవంతులుగా మారుతున్నారు. కాబట్టి కనీసం యుగాది నుంచి అన్న ఆ తాంత్రిక వస్తువులు మీకు ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉంటే తీసుకొని స్థాపన చేయండి. లేదు మన సంస్థ నుంచి కావాలి అనుకుంటే వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో నేను ఆఖరిలో చెప్తాను, దాని గురించి చూడండి. మీకు నచ్చితే, మీకు కావాలి అనుకుంటే మన సంస్థకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 కాల్ చేసి వాటి గురించి వివరాలు మా అసిస్టెంట్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అయితే మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఈ 2019-20 వరకు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ 2019 మనకు అదృష్టం వరిస్తుందో తెలుసుకుంటున్నాము. అయితే ఈరోజు తెలుసుకోబోయే రాశి వృచిక రాశి. ఈ వృచిక రాశి వారు ఈ 2019 ఏ పని చేస్తే మనకు కార్యంలో సక్సెస్ ఉంటుందని తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా వృచిక రాశి వారు ప్రతి శనివారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత కానీ లేదా సూర్యోదయం ముందు రావి చెట్టుకి బెల్లం కలిపిన నీళ్లు పోసి కుదిరితే అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు, ఆత్మ ప్రదక్షిణలు కానీ ప్రదక్షిణాలు చేసి ఓం చైతన్యాయ అశ్వతాయ శరణం నమ ఈ మంత్రాన్ని చదివి కొన్ని చక్కెర కలిపిన నీళ్లు అక్కడ సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఉదయం అయితే నేను సూర్యోదయం ముందు, సాయంత్రం అయితే సూర్యాస్తమం అయిన తర్వాత. దాంతోపాటు కూడా దగ్గరలో మీకు ఎక్కడైనప్పటికీ కూడా ఓల్డేజ్ హోమ్ ఉంటే మాత్రం, ఓల్డేజ్ హోమ్ ఉంటే ఒక ఏడు ఆదివారాలు చపాతీ, 3 చొప్పున, ఒక్కొక్కళ్ళకి 3 చొప్పున చపాతీ, ఆలు కర్రీ కానివ్వండి లేదా పాలకూర పప్పు కానివ్వండి ప్రిపేర్ చేసి తీసుకొని ఒక 7 ఆదివారాలు కానీ ఈ యొక్క వృచిక రాశి వారు ఎవరైనా పెద్ద మనుషులకి, ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఫలితం అనేది మనకు ప్రతి కార్యాలయంలో ఆ ఫెయిల్యూర్ అనేది తొలగిపోతుంది, సక్సెస్ అనేది మనం సొంతం అవుతుంది. చేయవలసింది పూర్తి భక్తి శ్రద్ధ నమ్మకంతో చేసినట్టయితే తప్పకుండా ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. దాంతోపాటు ప్రతి బుధ శనివారాలలో కొంచెం బెల్లము పచ్చగడ్డి ఉదయం సూర్యోదయం ముందు కానీ లేదా సూర్యాస్తమం అయిన తర్వాత కానీ గోమాతకు తినిపియండి. తప్పకుండా వృచిక రాశి వారికి 2019 సక్సెస్ అనేది ఈ యొక్క చిన్న 3 పరిహారాలు చేయటం వల్ల సక్సెస్ అందుతుంది. ప్రతి కార్యాలయ విజయం మీ సొంతమవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగ్, దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన రెండు గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు రెండు ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే మీకు అందడానికి 2-3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధనవృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది, అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువుగారిని కలిశాను. గురువుగారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది.
బిజినెస్ మ్యాన్ ని నేను. నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్ లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్ గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి. చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజనాశుభవంతో ఓం నమః శివాయ.